రాఘవ్, కిరణ్, నేనేంటి ఇక్కడ? వాట్ ఆర్ ఐ డూయింగ్ హియర్? వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాట్? అవును వెంకట్, వాడు నిన్ను హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావత్ దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 అవర్స్ నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్ స్టాప్ ఇట్. ముందు మీరు బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. ఏయ్ నీ పేరేంట్? మళ్ళీ మొదటి నుంచి చెప్తాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? శిల్పింగ్స్, శిల్పాన్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు, నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు, ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు, అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 మినిట్స్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు సార్. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబర్. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు, తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు, నేను చెప్పిన మనిషికి అందచేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు.
పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. మీరందరూ దొంగలు, నేను పోలీసుని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. షూట్ చేసి వెళ్ళి దాక్కు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో షూట్ చేయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్ గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?